ఇప్పుడు మనం బైబిల్ ద్వారా తెలుసుకోవాలి. సువార్త అంటే, సుసమాచారం అంటే, యేసు క్రీస్తు ప్రభు దేని గురించి పుట్టిందా, యేసయ్య దేని గురించి పుట్టిందా, మళ్ళీ మీరు మర్చిపోయినా, యేసయ్య దేని గురించి పుట్టిందా, పాపములకు రక్షణ ఇవ్వాలి, పాపము నుండి విమోచన కావాలి, స్వర్గరాజ్యంకి చేరాలి, దాని గురించి యేసు ప్రభు పుట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బెహెత్లెహేములో పశువుల పాకల ఒక తుట్టిలా పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చిన్నది, అది ఒక తుట్టిలాగా ఉన్నది, దాంట్లో ఒక గుడ్డ, ఒక బట్ట ఉన్నది, తెల్లది బట్ట ఉన్నది, దాంట్లో మరి ఏం చేసింది, దానికి చుట్టేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధానంగా స్వర్గదూత వచ్చి ఏమంటున్నారు, భయపడకుడి, ఎందుకు భయపడుకుడి, మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాప విమోచకుడు పుట్టి ఉన్నాడు, హల్లెలూయా. మీరు భయపడాలి అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండాలి, మీరు నిర్భయంగా ఉండాలి. ఎందుకంటే మీరు పాపంకి ఇప్పుడు హేరోదీ రాజుతోని, అటువంటి వాళ్ళ దొంగలతోని మీకు కాపాడుతున్నారు, అటువంటి పాపులతోని మీకు రక్షిస్తున్నారు, అటువంటి మోసవాడితోని మీకు ఏం చేస్తున్నారు, దూరం పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధానంగా దావీదు నగరంలో ఎక్కడ పుట్టిందా, దావీదు నగరంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిందా. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్ధారకర్త. ఉద్ధారకర్త అంటే మనకి రక్షణకర్త, మనకి దేవుడు. అది పరలోక రాజ్యంకి ఒక స్థానం ఇవ్వాలి, దాని గురించి యేసయ్య పుట్టిందా. ఓర్ ఇస్కా తుమ్హారీ ఏ పతా హే కి తుమ్ ఏక్ బాలక్ కో కపడే మే లిప్టా హువా ఓర్ చర్నీ మే పడా పావుగే. దానికి అర్థం అంటే ఏంటి, ఒక కుమారుడు, ఒక చిన్న పిల్లగాడు, పుట్టిన పిల్లగాడు ఒక తుట్టిన ఒక గుడ్డతోని చుట్టి ఉన్నాడు. అది అప్పుడు మీరే ఏమర్థం చేసుకోవాలి, ఇప్పుడు మానవుడు మనిషికి పిల్లలు పుడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, పశుపాకలు పెడుతున్నారు, పెట్టడు కదా, మంచి బట్టలతోని, మంచిగా ఇది మామూలు బట్టలు, పిల్ల బట్టలతోని, సన్న బట్టలతోని ఏం చేసిందో చుట్టేసిందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధానంగా యేసు ప్రభు పుట్టిన యేసయ్య జన్మదినంకి ఈ రోజు చాలా మంచి మాట మీ మధ్యలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆ దావీదు నగర్ మే తుమ్హారీ ఏక్ ఉద్ధారకర్త జన్మ హే ఓర్ యహీ మసీహా ప్రభు హే. ఎందుకంటే ఆయన పేరేంటి, యేసు క్రీస్తు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. ఆయన పేరేంటి, ఓన్లీ యేసు కాదు, యేసు క్రీస్తు ప్రభు. క్రీస్తు అంటే దేని, దానికి అర్థం అంటే ఏంటి, క్రీస్తు అంటే యేసు అంటే ఉద్ధారకర్త, క్రీస్తు అంటే మన శ్రమ బాధ శోధన మోసుకోవడానికి. అందుకే యేసు క్రీస్తు ప్రభు. ప్రభు అంటే దానికి అర్థం రాజు, హల్లెలూయా. ప్రభు అంటే ఏంటి, రాజు. ఓర్ ఇస్కా తుమ్హారీ ఏ పతా హే కి తుమ్ ఏక్ బాలక్ కో కపడే మే లిప్టా హువా ఓర్ చర్నీ మే పడా హువా పావుగే తబ్ ఏకాఏక్ ఉస్ స్వర్గదూత్ కే సాథ్ స్వర్గదూతో కా దల్ పరమేశ్వర్ కి స్తుతి కర్తే హువే దిఖాయి దియా. అది ఈ మాట చెప్పినప్పుడు ఒక స్వర్గదూత వచ్చి చెప్తున్నారు, ఇంకా పెద్దది పెద్ద సమూహం వచ్చి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించి అక్కడి నుంచి ఏం చేస్తున్నారు, స్వర్గదూత వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నారు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, విమోచకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షణకర్త మీ కొరకు పుట్టి ఉన్నాడు, స్వస్థతకర్త మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందుకే దేవదూత మనకొని మాట్లాడుతున్నారు, దేవదూత మనకి స్వార్థ ప్రకటిస్తున్నారు, దేవదూత మనకి తెలియపరుస్తున్నారు, ఏసయ్య ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు, ఈ పాపుల కొరకు, ఈ పాప లోకం గురించి పుట్టిందా, పాపంకి విమోచన గురించి పుట్టిందా. ఆకాశ మే పరమేశ్వర్ కి మహిమ ఓర్ పృథ్వీ పర్ ఉన్ మనుష్యో మే జిన్సిత్ వా ప్రసన్న హే శాంతి మీద. చూడండి, ఆకాశంలో దేవునికి మహిమ జరుగులు గాక. ఎక్కడి నుంచి పుట్టిందా, ఆకాశం నుండి వచ్చిందా కదా. ఓర్ ఆకాశంలో తూర్పు దిక్కు ఆ చుక్క కనబడింది, ఆ స్టార్ కనబడింది, అప్పుడు తెలిసిపోయింది జ్ఞానులకి యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ పుట్టిందా. అక్కడ పోయి ఆ జ్ఞానులు ఏం చేసిందా, ఒక సంచిలో ఒక బ్యాగ్లా పెట్టాల పెట్టుకొని ఏమేమి తీసుకుపోయిందా జ్ఞానులు, బ్రాహ్మణ ఏమేమి తీసుకుపోయిందా, బంగారం, సాంబ్రాణి, బొల్లం. అక్కడ ఆయనకి కానుక ఇచ్చి ఆ కానుక సమర్పించి గిఫ్ట్, కానుక అంటే ఏంటి, గిఫ్ట్ సమర్పించి ఏం చేసిందా, సాగిలపడి
నమస్కారం చేసిందా, పూజించిందా, దేవునికి స్తోత్రం ప్రణామం చేయడం అంటే ఇట్లా చేయడం అంటే పూజ. అంటే పూజ అంటే మీరు ఏం చేసిందా, అది అగరబత్తి కర్పూరం కొబ్బరి గిబ్బరి ఏం చేయలేదు కదా, ఓన్లీ పూజ చేసుకోవడం అంటే ఆయనకి నమస్కారం చేసి ఆయనకి దండం పెట్టాలి, ఆయన కాలు మొక్కాలి. కేవలంతో పూజా కా మతలబ్ మతలబ్ క్యా హై కి హమ్ ఓన్లీ ఆర్తి కపూర్ కోబ్రా ఏ సబ్ ఫోడ్నా హీ నహీ, హమ్ ఉస్కే పేరో మే ప్రభు కే పేరో మే గిర్ కే నమస్కార్ కర్నా వహీ బడి పూజా హై. తో ఇస్లియే ఈ యేసు ప్రభు పేదా హువే జబ్ యహాన్ పర్ జ్ఞాన్ లో ఆకే క్యా కర్ రహే హై కి ఉన్కే పేరో మే గిర్ కే నీ ఉన్కో నమస్కార్ కర్కే అప్ని థేలీ కే అందర్ సే సోనా హై और सुगंध द्रव्य है और गोलम है वो सब निकाल के उनके सामने रख दिए थे. उनकी स्तोत्र हालेलुया. जब स्वर्गदूतों स्वर्गदूत उनके पास से स्वर्ग को चले गए तब गरड़ियों ने आपस में कहा, आओ हम बेथलहम जाकर ये बात जो हुई है और जिसे प्रभु ने हमें बताया है देखें. ఎప్పుడు అది స్వర్గదూత సమాచారం ఇచ్చి ఏం చేసిందా, ఏం చేసిందా, స్వర్గ స్వర్గంకి వెళ్ళిపోయిందా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. స్వర్గంకి పోయిన తర్వాత వాళ్ళకి అప్పుడు వచ్చింది ఎవరికి, గొర్రెల కాపరికి, చూద్దాం ఆ బెహతలంలో పోయి ఎక్కడ ఏసయ్య పుట్టిందా, ఏ తుట్టిలో పుట్టిందా, ఏ ఏ బట్టలతో చుట్టి ఉన్నారు, ఎవరితో పుట్టిందా, అది అన్ని కనుక్కోవడానికి ఎవరు వచ్చిందా, గొర్రెల కాపరి వచ్చిందా, గరడీ వచ్చిందా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వచ్చేప్పుడు చూస్తున్నారు, ఆపస్ మే కహా ఆవ హమ్ బేత్లెహెమ్ జాకర్ యే బాత్ జో హుయి హై ఉసే ప్రభు నే హమే బతాయా హై దేఖే, ఔర్ ఉన్హోనే తురంత జాకర్ మరియా ఔర్ యోసఫ్ కో ఉస్ చర్నీ మే ఉస్ బాలక్ కో పడా హువా దేఖా. అంటే వెంటనే వాళ్ళు పోయిందా, పోయిన తర్వాత ఏం చేసిందా, ఏ విధానంగా దూత చెప్పిందా అదే విధానంగా అది అక్కడ కనబడింది. దేవునికి స్తోత్రం. దూత ఒక మాట చెప్పిందా, ఇక్కడ జరిగింది ఒక మాట. दूत एक स्वर्ग दूत एक बात बोल रहा है और यहाँ पे एक बात दिखाई दे रही है, वो नहीं है. देवदूत ये माट చెప్పినా అదే మాట అక్కడ జరిగింది. నిజంగా అది మరియా ఉంది, అక్కడ జోసెఫ్ ఉన్నారు, ఆర్ ఇంకా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు విమోచకుడు అక్కడ చిన్న పిల్లగాడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఓరమనే తురత్ జాకర్ మరియా ఆర్ యోసెఫ్ కో చర్నీ మే బాలక్ కో పడా హువా దేఖా. ఇన్హే దేఖకర్ ఉన్హోనే ఇస్ బాత్ సే జో బాలక్ కే విషయ మే ఉన్సే కహీ థీ ప్రకట్ కియా, అది చిన్న కుమార్ గురించి ఏమేం మాట చెప్పిందా అది వాళ్ళతోని వాళ్ళు చెప్పేసింది. దూత ఏం చెప్పిందా, మీరు ఆ బేతలంలో వెళ్ళండి, ఆ బేతలంలో పోయిన తర్వాత ఆ పశువుల పాకల యేసు ప్రభు పుట్టిందా, అక్కడ ఏ విధానంగా పుట్టిందా అది మాట వాళ్ళు ఏం చెప్పిందా అదే జరిగింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 18 వచనం, ఓ సబ్ సున్నే వాళ్ళనే ఉన్ బాతో సే జో గరడియోని ఉన్సే కహీ థీ ఆశ్చర్య కియా. ఎందుకంటే వాళ్ళ మాట విని మాత్రం చూస్తే అక్కడ నిజంగా జరిగింది. అందరికి ఏమైంది, అది గొర్రెల కాపరికి ఏమైపోయింది, ఆశ్చర్యగా అయిపోయింది. అందరు నిద్రపోతున్నారు, ఏంటి మీరు అందరు కింద ఉంగుతున్నారు. ఈ విధానంగా మన ఏదైనా మాట సడన్ గా జరిగితే మనకి ఏమైపోతుంది, షాక్ వస్తుంది. ఏ విధానంగా మన కరెంట్ లో చేయి పెడితే షాక్ వస్తుంది, ఆ విధానంగా గొప్ప కార్యం జరిగితే షాక్ వస్తుంది. ఆ షాక్ అంటే దుఃఖమైన షాక్ వేరే ఉంటుంది, సంతోషకరమైన షాక్ వేరే ఉంటుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అక్కడ ఏమైంది, ఆశ్చర్యపోయిన ఆశ్చర్యపోయిన అంటే ఇది అద్భుతాల కార్యం జరిగింది. యాకు అద్భుతాల కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ రోజు ఎవరు పుట్టిందా, యేసయ్య పుట్టిందా. దేవునికి స్తోత్రం. 20 వచనం, సారీ 19 వచనం, పరంతు మరియమ్ నే సబ్ బాతే అప్నే మన్ మే రక్కర్ సోచ్తీ రహి. మరియమ్ ఏం చేసింది, ఈ మాట ఎందుకు జరిగింది, దేవుడు నా కడుపున ఎందుకు పుట్టిందా, ఇది అన్ని ఆలోచన చేస్తుంది. దేవునికి స్తోత్రం. అన్ని లోపల లోపల ఆలోచన చేస్తుంది. ఇప్పుడు పిల్లగాడు పుట్టిందా, రేపు ఏమైతుంది తెలియలేదు, రేపు నేను ఏం చెయ్యాలో తెలియలేదు, ఎవరు వాళ్ళ డాడీ చెప్పాలి తెలియలేదు. ఎందుకంటే పెళ్లి కాలేదు మరియమ్కి, సాధ్యమే పోయినా ఇసిలే వో డర్ రే అవి మే కలిగి కిస్కో క్యా బతానా హూ ఉస్కే డాడీ కా నామ్ క్యా లిఖానా హూ. మాత్ర వాళ్ళ డాడీ పేరేంటి, తండ్రి పేరేంటి, యూసఫ్. అండ్ మన లోక అనుసారం మాత్రం ఆయనకి తల్లి లేదు, ఆయన తండ్రి లేదు, ఏవో లేదు, ఆయన అందరికి తల్లి తండ్రి. యేసు ప్రభు కా కోయి పితా నహియే, కోయి మాతా నహియే, కోయి కోయి నహీ, భాయి నహీ, బహన్ నహీ, కోయి భీ నహీ. సబ్ కుచ్ హమారా హీ ఉన్హో, పితా హై, మాతా హై, భాయి హై, బహన్ హై, సబ్ కుచ్ ఉన్హో హమారా హీ. దేవునికి స్తోత్రం హల్లెలూయా. और गड़रियों ने
ये सब ने कहा था, कहा गया था वैसा ही सब सुनकर और देखकर परमेश्वर की महिमा की। अदि गोरल कापरी ये विधान चूसिंदा वाले एमएम जरिगिंदी इंका देवन की वाले चेसिंदा महिमा चेसिंदा देवन की स्तोत्रम हल्लेलूया। దేవునికి की మహిమ చెల్లించాలి। ఇప్పుడు దేవుడు పుట్టినా ఈ స్వార్థం మనకి తెలుసు, ఈ మాట మనకి తెలుసు, మనం ఏం చేయాలి? ఇప్పుడు క్యారియర్స్ కి మనం ఏం చేసిందా? స్వార్థ మాత్రం మనం ఏం చేసిందా? ఓన్లీ క్రిస్టియన్ ఇంటికి పోయిందా? మరలా వచ్చే సంవత్సరం నుండి అన్ని వాళ్ళ దగ్గర కూడా పోవాలి। దేవునికి స్తోత్రం హల్లెలూయా। ఇది మన చర్చికి వస్తున్నారు, ఇది మన సంఘస్థులు, వాళ్ళ ఇంటికి పోవాలి కాదు। దేవుని మాట అంటే ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నారు, మనది తెలవని లేని వాళ్ళు నైవాళ్ళ మే ఉనుకోవి సునానా।